రాష్ట్రంలో క్రీడల అభివృద్ధిపై దృష్టి సారించాలని సీఎం జగన్ సూచించారని భారత మాజీ క్రికెటర్ అంబటి రాయుడు తెలిపారు. గుంటూరు నగరం ఆర్ అగ్రహారంలోని కన్యకా పరమేశ్వరి దేవాలయాన్ని మాజీ క్రికెటర్ రాయుడు సందర్శించారు. ఈ సందర్భంగా దేవస్థానం బోర్డు చైర్మన్ నిడమానూరి సురేష్ అంబటి రాయుడిని సాదరంగా ఆహ్వానించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన అంబటి రాయుడు, రాష్ట్రంలో 4 క్రికెట్ అకాడమీలను ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికను రూపొందించిందని అన్నారు. కరోనా కష్టాలతో ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రాన్ని సీఎం జగన్ సమర్థవంతంగా పరిపాలిస్తున్నారని ఆయన కితాబిచ్చారు. జీఎం జగన్ హామీ ఏమైనా ఇచ్చాడా మీకు పర్యటన? గతంలో పలుమార్లు ఆయనతో మాట్లాడినప్పుడు స్పోర్ట్స్ డెవలప్మెంట్ గురించి మాట్లాడారండి. సో ఇది ప్రస్తుతం అయితే మొత్తము ప్రజల్లో తిరిగి వాళ్ళది ఏంటి సమస్యలు, ఏంటి వాళ్ళకి ఎట్లా ఉంది అని కనుక్కుంటున్నారు. ఫైనల్గా రాజకీయ రంగ ప్రవేశం చేసే ఉందా అని అంటే ఏం చెప్తారు అంబటి రాయుడు? లేదండి, అది ముందు వచ్చే కాలంలో చూద్దాము. ప్రస్తుతానికైతే నేను అన్నీ తెలుసుకుంటున్నానండి. ఈరోజు కూడా ఫాతిమ గారు ఎంత మంచి లీడర్, యంగ్ డైనమిక్ లీడర్, ఆమెతో కూడా గుంటూరు గురించి చర్చించడం జరిగింది. ఎన్నో విషయాలు తెలుసుకుంటాను. థ్యాంక్ యూ. ఎన్నో సమస్యలు ఉన్నాయి. కేవలం గుంటూరుకే కాదు, ఎంపీగా పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారు అనేది ఒకటి ప్రచారం జోరుగా వినిపిస్తోంది గుంటూరులో. ఎందుకు గుంటూరులోనే కేంద్రీకృతం అవుతున్నారు అంబటి రాయుడు అంటే ఏమంటారు? అంటే ఏమున్నాయో సమస్యలు తెలుసుకుంటున్నాము. అదే కాకుండా మంచి పనులు కూడా ఎన్నో జరుగుతున్నాయి. స్పెషలీ విద్య వైద్య రంగంలో కూడా ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి మన గవర్నమెంట్ పరంగా. సో అదే కాకుండా కొన్ని విషయాల్లో మనం కొద్దిగా వెనకబడున్నాము. అది కొద్దిగా కరోనా వల్ల చాలా ఎఫెక్ట్ అయిందండి మంది 2 ఏళ్ళు. సో దాని అది కూడా ఇప్పుడు మనకి సెంట్రల్ నుంచి కూడా ఫండ్స్ అవన్నీ వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు రాబోయే కాలంలో చాలా బాగుంటుందని చెప్పి నేను భావిస్తాను. అంటే ప్రధానంగా చూసుకున్నట్టు ఎక్కువగా దేవస్థానంలో ఈ రోజు అంతా పూజలు జరగడం జరిగింది. ఈరోజు అంబటి రాయుడు గారు రావడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మనందరికీ తెలుసు మన ప్రియతమైన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగ ఇంగ్లాండ్ డైనమిక్ లీడర్ మరి రాష్ట్రాన్ని మరి ఎంత చక్కగా ముందంజలో తీసుకెళ్తున్నారో, అలాగే ఇక్కడ కూడా గుంటూరులో కానీ గుంటూరు జిల్లాలో కానీ ఈరోజు అంబటి రాయుడు గారు ప్రతి నియోజకవర్గంలో తిరిగి అక్కడ ఏమైనా అంటే సీఎం గారి దృష్టికి తీసుకెళ్లాల్సినవి కానీ లేకపోతే మరి మా ప్రభుత్వం దృష్టిలో తీసుకెళ్లాల్సిన సమస్యలు ఏమైనా తీసుకెళ్తున్నారు, అక్కడికక్కడే సార్ట్అవుట్ చేస్తున్నారు. ప్లస్ ఏమైనా ఆర్థిక పరిస్థితులు అంటే కావచ్చు మీ స్కూల్స్కి ఏమైనా ఇబ్బంది ఉండడం కూడా మీరు చూడొచ్చు. గతంలో మరి అంబటి రాయుడు గారు 5 లక్షల డొనేషన్ ఇవ్వడం జరిగింది. ఆయన మరి ఒక క్రికెటర్ లాగా కాకుండా ప్రజాసేవకు కూడా నేను ముందే ఉంటానని చెప్పి ప్రతి ఒక్క చోట తిరిగి మరి ప్రతి ఒక్క నాయకుడిని ప్రతి ఒక్కరిని కలుస్తూ మరి ప్రజాసేవకి మరి మరి చాలా సంతోషంగా ఉంది. గుంటూరు లిస్టులో తిరిగి మరి గుంటూరు లిస్టులో ఇది 2వ సారి రావడం మరి 2వ సారి మొదలుపెట్టడం అమ్మవారి దర్శనం చేసుకుని మొదలుపెట్టడం చాలా కార్పొరేటర్ గారు.